హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఈ వీడియో తీయడానికి గల కారణం, నాకు ఈరోజుకి 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. దాని అంతటికే గల కారణం మీరందరూ. మీ సపోర్టింగ్ ఉండబట్టే నేను ఈ 1000 వరకు రాగలిగాను. ఇక మీదట కూడా మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరిలాగే నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించేద్దామని చాలా కుతూహలంగా స్టార్ట్ చేశాను. దిగితే కానీ లోతు తెలియదు అంటారు కదా, ఆ నానుడిస్ నిజంగా నిజమండి. ఎందుకంటే దిగాక తెలిసిందే అది ఎంత లోతు అనేది. యూట్యూబ్ అనేది ఆషామాషయం కాదు. ఈ 1000 సబ్స్క్రైబర్స్ రావడానికే చాలా కష్టమైంది నాకు, అంత ఈజీ కాలేదు. కానీ నా వంతు ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను మీ సపోర్టుతో. చాలామంది యూట్యూబర్స్ పోస్ట్ చేస్తున్నారు, నాకు 3 మంత్స్కే మోనటైజేషన్ అయిపోయింది, అలాగే 5 మంత్స్కే మోనటైజేషన్ అయిపోయింది, మేము డబ్బులు అందుకుంటున్నాం అనేసి. అది చూసి నేను ఎంతో కుతూహల పడిపోయాను. నాకు కూడా అయిపోతుంది, ఇంకేంటి అనుకున్నాను. మీకు అందరికీ నేను ఒకటే చెప్పగలుగుతాను, ఎందుకంటే మోనటైజేషన్ అవ్వలేదు, ఇంకా అవ్వలేదు, నాకు అందరికీ అయిపోతుంది, నాకే అవ్వట్లేదు అని ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు. ఎందుకంటే ఒక్కొక్కరికి అవ్వచ్చు, వాళ్ళ లక్ అంతే. ఒక్కొక్కసారి మన వీడియోస్లో కంటెంట్ ఉన్నా కూడా మన వీడియోస్ ఎక్కువ వ్యూస్ రాకపోవచ్చు. అయినా సరే మీరు ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడద్దు, ముందుకు వెళ్ళండి. నేను కూడా ఇలాగే అసలు నిరుత్సాహపడలేదు, నేను ఇలాగ ముందుకు వెళ్తూనే ఉన్నాను. నాకు వ్యూస్ కూడా అంత పెద్దగా చాలా వరకు కొన్నాటికి రాలేదు, అయినా పర్వాలేదు, ట్రై చేస్తాను అనుకుంటూ నేను ముందుకు వెళ్తూ వచ్చాను. 1000 సబ్స్క్రైబర్స్ వరకు వచ్చారు, చాలా హ్యాపీ. ఇంకా నేను వెళ్తూనే ఉంటాను, వ్యూస్ రావడానికి నేను ట్రై చేస్తూనే ఉంటాను. అలాగా మీరు కూడా అంతే, నిరుత్సాహం మాత్రం పడవద్దు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళకి అయిపోతుంది వీళ్ళకి అయిపోతుంది అని మాత్రం మీరు అనుకోవద్దు. ఓకే, వాళ్ళకి అవ్వచ్చు, లక్కీగా వాళ్ళకి అవ్వచ్చు, మనకు అవ్వకపోవచ్చు, కానీ నిరుత్సాహపడకండి, ముందుకు వెళ్ళండి. ముందుకు వెళ్తేనే మనకి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. నిరుత్సాహం మాత్రం పడొద్దు. వెనకాతలు మనల్ని వెనకాతల ఎవరు, నీకు ఇంకా అవ్వలేదా ఏంటి, చాలామందికి అయిపోతుంది, నీకు ఇంకా అవ్వలేదా అనేసి ఎంతమంది అన్నా కూడా పక్కకు తోసేయండి. అసలు నిరుత్సాహపడద్దు, మీరు ముందుకు మాత్రం వెళ్ళండి. మీరు సక్సెస్ మాత్రం ఖచ్చితంగా ఏదో రోజు అవుతారు. ఉత్సాహపడకుండా మనం అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఒకరినొకరు సపోర్ట్ కూడా చేసుకుందాం. తప్పులేదు, సపోర్ట్ చేసుకున్నంత మాత్రాన ఇందులో పోయేదేమి లేదు, సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మనకు నష్టపోయేది కూడా ఏమి లేదు. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కూడా నా ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను, ఎందుకంటే నేను కొత్తగానే స్టార్ట్ చేశాను. అలాగే మనందరం సపోర్ట్ చేసుకుందాము. అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత నా వీడియోస్ మీ వరకు రావాలి అంటే కనుక బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మీకు ఎందులో అయితే బాగా ప్రావీణ్యం ఉందో, స్కిల్స్ ఉన్నాయో మీరు అందులో మాత్రమే రాణించండి. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేసి అన్ని రకాలు ట్రై చేయొద్దు. ఓకే, మీరు ఆల్రౌండర్ అయితే కనుక మీ స్కిల్స్ మీ దగ్గర ఉంటే తప్పలేదు అన్నీ ట్రై చేయడంలోనే. టెక్ ఛానల్స్ మనకు చాలా ఉన్నాయి, వాళ్ళని ఫాలో ఉండి ఏవైనా డౌట్స్ వస్తే నేను కూడా ఫాలో అవుతూనే వస్తున్నాను. అలాగే కొంచెం వరకు కొన్ని నేను అలాగే వాళ్ళ ఛానల్స్ చూసే నేను ముందుకు వచ్చాను. మీరు కూడా టెక్ ఛానల్స్ ఫాలో అవ్వి మీరు షార్ట్ వీడియోస్ అయినా లాంగ్ వీడియోస్ అయినా పర్ఫెక్ట్గా ఉండండి. మనం ఎప్పటికైనా సక్సెస్ ఖచ్చితంగా అవుతాం, కాకపోతే కొంచెం టైం పట్టవచ్చు, టైం పట్టడంలో తప్పేం లేదు. ఈ రోజుకి నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు, నాకు ఇంకా 4000 వాచ్ అవర్స్ అవ్వాలి. లేకపోతే నాది, నేను షార్ట్ వీడియోస్ తీస్తున్నాను కాబట్టి నాకు షార్ట్ వీడియోస్కి 3000 అవర్స్ లేకపోతే 3 మిలియన్స్ వ్యూస్ అయి ఉండాలనేసి మనం చూస్తున్నాం కదా. నేను ట్రై చేస్తాను తప్పకుండా, ఎన్ని వ్యూస్ వస్తే అన్ని వ్యూస్ వస్తాయి, కానీ నేను నిరుత్సాహపడిన ముందుకు వెళ్తూనే ఉంటాను. అలాగే మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం, ప్లీజ్. ఏమైనా నేను నా ఎంటర్టైన్మెంట్ బాగోపోయినా మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా నాకు కామెంట్ రూపేణా తెలియజేయండి, ఎందుకంటే నాకు తప్పు ఉండొచ్చు. ఎవరికైనా కాన్ఫిడెంట్గా చేసేస్తాం కానీ అందులో మన తప్పులు మనకి కనబడవు, ఇవతల వాళ్ళు చూసే వాళ్ళకే కనబడతాయి. సో మీకు ఏదైనా తప్పు ఉంటే అది తెలియజేయండి, దాన్ని సరిదిద్దుకొని నేను ఇంకా ముందుకు వెళ్తానని చెప్పుకుంటూ ఈ 1000 సబ్స్క్రైబర్స్కి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ అందరి ఆదరణ నాకు ఉంటుందని భావిస్తూ నేను ఇంకా ముందుకు వెళ్తానని, నేను ఇంకా ముందుకు వెళ్తాను మీ ఆదరణతోటి.
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.